బేబీజీ మీ నిజమైన సంపద. పవర్డ్ బై కృష్ణ ప్రదీప్, 21st Century ఐఐఎం. Now today we are starting a program with a trainer from Warangal, a budding trainer and a very very powerful, very fast ga develop ayyaru Warangal area lo. Adhe rakamga vivida pranthallo varu karyakramalu adbhutanga chestunnaru. Enno colleges veerini non stop ga pilustunnavi. Veeru ETV lo ETV vallu pilisi veelatho oka moodu show cheyincharu. Every day morning 6 o'clock, evening 6 o'clock, ratri 11 gantalaku veela show lo ostu undayi. Meerandaru chappatlato gattiga invite chesthe, let's invite Ramesh Dadigala from Warangal. 1 2 1 2 3. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పించిన నా గురువులందరికీ, ముఖ్యంగా నా గురువు శ్రీ గంబా నాయసరావు గారికి, ఇక్కడున్నటువంటి పెద్దలకి, గురువులకి, మరియు నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మన కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఒక 4 సైంటిస్టులు అక్కడ కూర్చొని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఇన్నోవేషన్స్ గురించి, వాటి గురించి చాలా సీరియస్గా సిన్సియర్గా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకుంటుంటే వీళ్ళని దూరం నుంచి ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నాడు. సో వీళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు, అక్కడికి ఒక ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చి అక్కడ ప్లాట్ఫామ్ మీద దగ్గర ఆగింది. సో వీళ్ళు అగైన్ వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. దెన్ ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది, వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ట్రైన్ మూవ్ అయింది, వాళ్ళు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నటువంటి పర్సన్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మీరు వెళ్ళాల్సిన ట్రైన్, మీరు ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది సార్ అని అనగానే వెంటనే ఈ 4 ఫాస్ట్గా పరిగెత్తారు. పరిగెత్తి ఆ ట్రైన్ క్యాచ్ చేశారు. అందులో ఒక 3 మెంబర్స్ మాత్రమే ఆ ట్రైన్ క్యాచ్ చేశారు. మిగిలిన ఒక ఆయన క్యాచ్ చేయలేకపోయాడు, తన ట్రైన్ పట్టుకోలేకపోయాడు. ఆయన అక్కడ ఉండగానే ఆ పక్కనున్న పర్సన్ వచ్చి, సార్ మీరేం బాధపడకండి, మీరేం టెన్షన్ పడకండి, ఇంకో 1 అవర్ 1 అవర్లో ఇంకో ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ పట్టుకొని వెళ్ళి మీరు మీ ఫ్రెండ్స్ని కలవచ్చు, మీరేం బాధపడకండి సార్. అప్పుడు ఆ పర్సన్ చెప్పాడు, అయ్యా నా బాధలా నా గురించి కాదు, ఆ వెళ్ళిన 3 గురించి నా బాధ. ఎందుకంటే ఆ 3 నన్ను ట్రైన్ ఎక్కించడానికి వచ్చిల్లు ఇక్కడికి, నాకు సెండ్ ఆఫ్ ఇయ్యనీకి వచ్చిల్లు ఇక్కడికి అని చెప్పాడు. ఏం జరిగింది? ఎక్కాల్సింది ఎవరు ట్రైన్? ఆ పర్సన్. ఎక్కింది ఎవరు? సెండ్ ఆఫ్ ఈయనకి వచ్చిన వాళ్ళు ఎక్కిళ్ళు. అంటే అక్కడ రెస్పాన్సిబిలిటీస్ అనేది చేంజ్ అయిపోయినాయి. వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఇట్ ది సేమ్ టైం మనం కాలేజ్కి ఎందుకు వస్తున్నాం? చదువుకోవడానికి వస్తున్నామా, ఇంకా వేరే పనుల కోసం వస్తున్నామా? ఓన్లీ చదువుతున్నామా, లేదా ఇంకా వేరే వర్క్స్ ఏమైనా చేస్తున్నామా? ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అటువంటి రెస్పాన్సిబిలిటీ, అటువంటి దశ దిశ నిర్దేశాన్ని నిర్దేశించేటటువంటిదే మా ఇంపాక్ట్ అండ్ మా మీ ఇంపాక్ట్ అండ్ మా గంపా నాగేశ్వరరావు గారు, మా గురువు గారు. మీకు ఈ సందర్భంగా ఒక మా ఫ్రెండ్ది వాడి రియల్ లైఫ్ స్టోరీ చెప్తాను మీకు. అతను వరంగల్లో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి మన హమాలి వర్క్ చేసేవాడు, కూలీ పని చేసేవాడు. వాళ్ళ మదర్ బీడీ కార్మికురాలు. నిరుపేద కుటుంబంలో అంటే అక్కడ ఉన్నటువంటి ఏరియా ఎలా ఉంటుందంటే, పిల్లగాళ్ళు 10th క్లాస్ 7th క్లాస్ చదివారంటే వాళ్ళని వెంటనే తీసుకెళ్ళి ఏ బుక్ స్టాల్లోనో, రేషన్ షాపులనో, లేకపోతే ఏదైనా బట్టల షాపులనో, చెప్పుల షాపులనో పనికి పెట్టేవారు. సో అలాంటి ఏరియా. సో వీడు కూడా పాపం, వీడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత వీడు కూడా ఒక బుక్ స్టాల్లో పనిచేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి బాగలేక నెలకి 600 రూపాయల జీతానికి, అంటే రోజుకి 20 రూపాయలు. ఆ 20 రూపాయల కోసం మార్నింగ్ 9 గంటలకు వెళ్తే నైట్ 10 o'clock వరకు వీడు అక్కడే వర్క్ చేసేవాడు. అంటే 13 గంటలు వర్క్ చేసేవాడు. కానీ వీడికి అది కాదు, జీవితంలో ఇంకా ఏదైనా సాధించాలి, ఇంకా ఏదైనా సాధించాలి. సడన్లీ మనకి అక్కడ ఆ వర్క్ చేస్తున్నప్పుడు కాల్ ఫ్రాక్చర్ అయింది. అసలే పరిస్థితి బాగలేదు ఇంట్లో, మళ్ళీ అగైన్ అదే పొజిషన్ వచ్చేసింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత లైఫ్లో ఏదైనా సాధించాలనే ఉద్దేశంలో ఇంటర్ చేసే అవకాశం లేక డిగ్రీ డిస్టెన్స్లో జాయిన్ అయ్యాడు, BA HPP. అలా సండే కాలేజీకి వెళ్ళేవాడు. కానీ ఇంకా ఏదైనా చేయాలి, అప్పుడు కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవాలి. కానీ 13 గంటలు ఇక్కడే వర్క్ చేస్తున్నాడు, ఈ కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడానికి టైం ఎక్కడిది? అప్పుడు ఆ ఓనర్ని పర్మిషన్ అడిగాడు. ఆయన ఒక 1 అవర్ టైం ఇస్తే వెళ్ళి డీటీపీ అనే కోర్సులో జాయిన్ అయ్యాడు. ఆ డీటీపీ నేర్చుకునేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ మీకు టైప్ అనేది వస్తే బాగుంటుంది,
ఇప్పటికే పర్మిషన్ అడిగాడు, ఇంకా ఈ టైప్ ఎక్కడ నేర్చుకోవాలి? అప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 o'clock వెళ్తే అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అప్పుడు నేర్చుకోవాలి. మార్నింగ్ 5 o'clock లేచి రెడీ అయ్యి అక్కడ నేర్చుకొని షాప్కి వెళ్ళేవాడు. ఇలా చేస్తూ చేస్తూ కొన్ని రోజుల తర్వాత కొన్ని కారణాల వల్ల బుక్ స్టాల్లో మానేసి, తర్వాత ఎంజిఎం హాస్పిటల్ ఉంటుంది అక్కడ, అక్కడ సైకిల్ స్టాండ్లో పార్కింగ్ టికెట్స్, అంటే సైకిల్స్ ఇట్లా పెడతారు కదా, అక్కడ పార్కింగ్ టికెట్స్ ఇచ్చే దగ్గర కూడా వర్క్ చేశాడు కొన్ని రోజులు. ఇలా చేస్తూ ఒక రేషన్ కార్డ్ ఆఫీసర్ అయ్యాడు, ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా. తర్వాత ఆ రేషన్ కార్డ్ ఆఫీసర్ అవుతున్నప్పుడు అక్కడ కొన్ని రోజులు వర్క్ చేస్తుండే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఉండి చెప్పారు, సార్ మీరు ఇది ఆటో క్యాడ్ అనేది బాగుంటుంది, ఆటో క్యాడ్ నేర్చుకుంటే మంచి జాబ్స్ వస్తాయి, మంచి ఎక్కువ శాలరీస్ వస్తాయి. కానీ ఆటో క్యాడ్ ఎవరు నేర్చుకోవాలి? ఒక బీటెక్ చదువుకున్న ఇంజనీరింగ్ క్యాండిడేట్స్, ఆ లేకపోతే డిప్లొమా స్టూడెంట్స్ నేర్చుకోవాలి. కానీ వాడికి ఆలోచన లేదు, వాడు చదువుకున్నది 10th class, అప్పుడు డిగ్రీ డిస్టెన్స్, సెకండ్ ఇయర్లో ఉన్నాడు. వాడికి ఒకటే గోల్, మనం లైఫ్లో సెట్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఆటో క్యాడ్ నేర్చుకుంటే వస్తుంది. వెళ్ళి జాయిన్ అయ్యాడు, మార్నింగ్ 8 o'clock జాయిన్ అయితే అంటే 8 to 9 వరకు వాళ్ళ క్లాస్ ఉంటుంది. కానీ వీడు 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు అదే ఇన్స్టిట్యూట్లో కూర్చొని అక్కడే ప్రాక్టీస్ చేసేవాడు, అంత ప్యాషనెట్గా. ఆ కోచింగ్ అయిపోయిన వెంటనే వాడికి జాబ్ వచ్చింది హైదరాబాద్లో. సో ఆ జాబ్ చేస్తున్నాడు, వితిన్ 6 months అక్కడ టీమ్ లీడర్ అయ్యాడు. వాడి క్వాలిఫికేషన్ డిగ్రీ సెకండ్ ఇయర్, మళ్ళీ అదే డిగ్రీ సెకండ్ ఇయర్, బట్ టీమ్ లీడర్ అయ్యాడు అక్కడ. వాడి కింద బీటెక్ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అండ్ డిప్లొమా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇది జరుగుతున్న క్రమంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ మనకి ఎగ్జామ్స్ వచ్చినాయి. అప్పుడు ఆ ఎగ్జామ్స్ కోసం వరంగల్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేక ఐసీయూలో ఉన్నాడు, కరెక్ట్ ఎగ్జామ్స్ టైంలోనే. వీడు హాస్పిటల్ నుంచి ఎగ్జామ్ సెంటర్కి, ఎగ్జామ్ సెంటర్ నుంచి హాస్పిటల్కి, అదే జరిగింది వాడికి ఆ కార్యక్రమం మొత్తం. కానీ డిగ్రీ పాస్ అయ్యాడు, 1st class పాస్ అయ్యాడు, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇలా చేస్తున్నప్పుడు అక్కడ క్యాడ్ ఇంజనీర్గా బాగున్నాడు, మంచి శాలరీ వస్తుంది, బాగుంది. కానీ ఇంకా ఏదైనా చేయాలి లైఫ్లో, ఇంకా ఏదైనా చేయాలి, ఇది కాదు. అప్పుడు ఎంబీఏ చేద్దాం అనుకున్నాడు. ఎంబీఏ చేయాలంటే ఐసెట్ రాయాలి, ఐసెట్ రాయాలంటే ముందు ఇంగ్లీష్ రావాలి, రీజనింగ్, అర్థమెటిక్, మ్యాథ్స్ రావాలి. మరి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కదా, ఇంటర్ చదవలేదు, డిగ్రీలో ఓన్లీ బీఏ అయినా పర్లేదు, ఖచ్చితంగా చేయాలి. అప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాడు, ఈవినింగ్ టైంలో ఐసెట్ కోచింగ్ వెళ్ళాడు. ఒక 2 months ప్రిపరేషన్ అయ్యి ప్యాషన్ డిక్తో ఐసెట్ ఎగ్జామ్ రాస్తే కేయూ క్యాంపస్లో ఎంబీఏ సీట్ వచ్చింది అతనికి. ఈ ఎంబీఏ 2 years కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎస్ఏపి కోర్స్ అని ఒకటి హైదరాబాద్లో చేద్దాం, దానివల్ల మంచిగా లైఫ్లో బాగా ఇంకా మంచిగా ఉండొచ్చు అనే ఉద్దేశంలో హైదరాబాద్కి వచ్చి ఎస్ఏపి కోర్సులో జాయిన్ అయ్యాడు. సో అలా ట్రైనింగ్ చేస్తున్న 1 month కోచింగ్ తీసుకున్న 1 month అతనికి ఫోన్ కాల్ వచ్చింది ఇంటి దగ్గర నుంచి, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యాడు, చనిపోయాడు. సో వీడి మళ్ళీ ఇంటికి వెళ్ళి వరంగల్కి వెళ్ళి అక్కడ ఒక 2 months ఉండి వాళ్ళ బ్రదర్కి వాళ్ళ మదర్కి చెప్పి మళ్ళీ రిటర్న్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చాడు. వచ్చి ఐసీపీలో బాగా కష్టపడి బాగా నేర్చుకున్నాడు, అన్నీ ఇష్టపడి బాగా నేర్చుకున్నాడు. 9 to 2 o'clock వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నాడు. కానీ ఒక 5 companies ఇంటర్వ్యూస్కి వెళ్ళాడు. ఫైనల్ రౌండ్ వరకు, హెచ్ఆర్ రౌండ్ అయిపోయింది, అంత ఫైనల్ రౌండ్ అయిపోయింది. కొన్ని కంపెనీస్ 15 days ఓకే తీసుకుంటామన్నారు, కొన్ని కంపెనీస్ 1 month, కొన్ని కంపెనీస్ 3 months. కానీ 5 companies కూడా లాస్ట్ వరకు ఎవరు కూడా ఆన్సర్ చేయలేదు. ఒక లైక్ ఎలా అయిపోయిందంటే వాడికి ఒక లైఫ్ అనేది 0 అనిపించింది. అరే ఏంటిది, అన్నిట్లో సెలెక్ట్ అవుతున్నా కానీ లాస్ట్కి ఎవరు తీసుకోవట్లేదు. ఆ టైంలో ఇంపాక్ట్ 2013 హరిహర కళాభవన్లో హైదరాబాద్లో ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు. ఇలానే కూర్చున్నాడు మీ మధ్యలోనే, ఇలానే అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఒక ట్రైనర్ చెప్పిన మాట వాడికి బాగా తగిలింది, ఐడెంటిఫై యువర్ స్కిల్స్ అనే ఒక మాట. అప్పుడు వాడు స్టార్ట్ చేశాడు, నా స్కిల్ ఏంటిది, నేను ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, అసలు నా స్కిల్ ఏంటిది అప్పుడు అనాలిసిస్ చేసుకొని, దెన్ ఓకే నేను కూడా ఒక మోటివేటర్, ఒక ట్రైనర్ అవ్వాలి, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అవ్వాలి, ఒక సైకాలజిస్ట్ అవ్వాలని ఒక కోరికతోటి 2014 January నుంచి తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. అలా చేసి వెళ్తున్న క్రమంలో సడన్గా మళ్ళీ ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్ ఉన్నప్పుడు ఇంటి దగ్గర నుంచి మళ్ళీ కాల్ వచ్చింది, వాళ్ళ 21 సంవత్సరాల ఆయన తమ్ముడు చనిపోయాడని. ఈ వార్త విని చాలా టెన్షన్గా వెళ్ళిపోయాడు ఇంటికి. వాళ్ళ మదర్ రీసెంట్గా 4 years వాళ్ళ ఫాదర్ చనిపోయారు, ఆయన వాళ్ళ బ్రదర్ చనిపోయాడు. వాళ్ళ మదర్కి ధైర్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి తన వర్క్స్ని కంప్లీట్ చేసుకొని మరి తను ఆ వరంగల్కి వెళ్ళిపోయాడు. ఆ వరంగల్లోనే ఉన్నాడు, ఆయనతో పాటు మేము ఇవ్వడానికి కోసం అనేది వాళ్ళ మదర్తో పాటు ఉన్నాడు. ఎందుకంటే అమ్మను మించి దైవం లేదంటారు, అమ్మ కంటే గొప్ప ఏది లేదంటారు. సో ఆమె డిప్రెషన్కి వెళ్లకుండా ఆమెతో పాటు తోడుగా ఉండి ఉన్నాడు. కానీ ఆ రోజున ఆయన డిసైడ్ అయ్యాడు ఒకటే, నా తమ్ముడు చనిపోయినట్టు ఇంకా ఏ తమ్ముడు చనిపోకూడదు,
ఏ తమ్ముడు సూసైడ్ చేసుకోకూడదు, ఆత్మహత్యల కాడికి వెళ్ళకూడదు అని ఒకే ఒక నిర్ణయం పెట్టుకొని ఈ సొసైటీలో సూసైడ్ కేసెస్ని రెడ్యూస్ చేయాలి, తగ్గించాలని ఒకే ఒక సంకల్పంతో చేస్తున్నాడు. ఇప్పటికీ 16 మంది వ్యక్తుల జీవితాలని సూసైడ్ కేసెస్ నుంచి తన కౌన్సిలింగ్ ద్వారా కాపాడిన వ్యక్తి అతను. అటువంటి వ్యక్తి ఇక్కడ ఇప్పుడు మీ మధ్యలోనే ఉన్నాడు, మీ మధ్యలోనే ఉన్నాడు. అతని పేరు రమేష్ దడిగల. నేనే అయిపోయింది, నా లైఫ్ స్టోరీయే, నా గురించే. నేనేదో తోపునో, నీదో గ్రేట్ అనో, నీ పెద్ద అదనో నేను చెప్పలా. ఎందుకంటే చాలామందికి ఉంటాయి, అరే మా పేరెంట్స్ ఏం చదువుకోలే, కానీ వాడు పక్కోడు వాళ్ళ పేరెంట్స్ చూడు ఎంత బాగా చదువుకున్నారో, అందుకే వాడు అంత బాగా చదువుతుంది, నేను చదవలేకపోతున్నా, నా పేరెంట్స్ కూడా చదువుకోలేదు, నేను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, అందుకే చదువుకోలేకపోతున్నా, వాడు చూడు రిచ్ వాళ్ళ సన్, అందుకోసం వాడు హ్యాపీగా అంత బాగా చదువుతున్నాడు, నేనేం చదవలేకపోయాను. మరి నేను కూడా, మా పేరెంట్స్ కూడా రిచ్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, నేను కూడా పూర్ బ్యాక్గ్రౌండ్లో పుట్టాను. హలో, నేను నాన్ మ్యాథ్స్, నేను నాన్ సైన్స్, లేకపోతే నీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, లేకపోతే నీ అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నేను కూడా కాదు. నేను పార్ట్ టైం జాబులు చేసుకుంటే చదువుకుంటున్నాను సార్, అందుకోసం నేను చదవలేకపోతున్నాను, నేను కూడా పార్ట్ టైం జాబులు చేసుకుంటే చదివినా. ఇన్స్పిరేషన్ అంటే ఎక్కడో కాదు నాన్న, మీ ఇంట్లోనే, మీ ఫాదర్స్ని, మీ టీచర్స్ని అడగండి, మీ అంకుల్స్ని అడగండి, వాళ్ళు చెప్తారు ఇన్స్పిరేషన్ గురించి. చాలామంది అడుగుతారు, సార్ మీరు లైఫ్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, సడన్గా మీకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఎన్నో కష్టాలు నుంచి వచ్చారు కదా, కష్టమా? తెల్లారిదే పట్టాభిషేకం, సకల సౌకర్యాలు, భోగభాగ్యాలు, చుట్టూ పనివాళ్ళు ఎంతోమంతో ఐశ్వర్యంలో బతికే అతను తండ్రి మాట విని తను అడవుల పాలు వెళ్ళాడు, అడవికి వెళ్ళాడు, కట్టు బట్టలతో వెళ్ళాడు. ఆయన కష్టంతో పోల్చుకుంటే మన కష్టం ఎంత, రాముడితో కష్టం పోల్చుకుంటే మన కష్టం ఎంత కాదు కదా, కష్టం ఏం కాదు కదా. ఈ సందర్భంలో నేను రీసెంట్గా ఒక బుక్లో చదువుతున్నప్పుడు ఒక స్టోరీ, ఒక పాప వెళ్ళి వాళ్ళ మదర్తో అంటుంది, అమ్మ నాకు ప్రాబ్లం ఉందమ్మా, చాలా సమస్యగా ఉంది అని ఆమె ప్రాబ్లం గురించి, స్వయంసో ప్రాబ్లం గురించి చెప్పింది. చెప్పిన తర్వాత వాళ్ళ మదర్ ఉండి, సరే నాన్న ఒక 3 గిన్నెలు తీసుకో, 3 గిన్నెలు తీసుకుని తల వాటర్ పోసింది, వాటర్ పోసి వేడి చేస్తుంది, బాయిల్ చేస్తుంది. ఆ బాయిల్ అయ్యేటప్పుడు ఒక ఫస్ట్ ఒక పాపకి ఏమి చేసిందంటే ఒక ఆలుగడ్డ, బంగాళదుంప అంటే కదా ఆలుగడ్డ ఇచ్చింది. సో ఆలుగడ్డని ఒక గిన్నెలో వేశారు బాయిల్ చేసే నీళ్ళలో, ఇంకో దాంట్లో ఎగ్, ఇంకో దాంట్లో కాఫీ గింజలు వేసి ప్లేట్ మూత్ క్లోజ్ చేసేసి ఉంచాడు. అలా ఒక 20 మినిట్స్ తర్వాత, 20 నిమిషాల తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చూస్తే ఫస్ట్ గిన్నె ఓపెన్ చేయమన్నది వాళ్ళ అమ్మ ఆ పాపని. ఆ పాప ఓపెన్ చేసింది, చూడగానే దాంట్లో ఏముంటుంది, ఆలుగడ్డ కదా ఫస్ట్ పెట్టింది, ఆలుగడ్డ తీసే వరకు మొత్తం మెత్తగా అయిపోయింది. నెక్స్ట్ గిన్నెలోకి వెళ్ళారు, వెళ్ళగానే ఎగ్, ఎగ్ షెల్ గట్టిగా ఉంది కానీ దాన్ని ఇట్లా పగలగొట్టగానే లోపల ఏమవుతుంది, మళ్ళీ మెత్తగా ఉంటుంది. తర్వాత ప్లేట్ ఓపెన్ చేశారు, ఓపెన్ చేయగానే అందులో కాఫీ గింజలు ఉన్నాయి, కాఫీ గింజలు ఏమైనా మొత్తం వాటర్ మొత్తం చేంజ్ చేసింది అది. అంటే అప్పుడు ఆ మదర్ చెప్పింది, నాన్న లైఫ్లో కూడా ప్రాబ్లం వచ్చినప్పుడు కొందరు ఆ ప్రాబ్లంకి ఇలా ఈ ఆలుగడ్డలాగా మెత్తగా అంటే కుళ్ళిపోయి కుంగిపోతారు, వాళ్ళు ఆ ప్రాబ్లంకి సఫర్ అవుతారు. ఇంకొందరేమో బయటికి గంభీరంగా గట్టిగా ఉంటారు కానీ లోపల మాత్రం మెత్తబడిపోతారు, ప్రాబ్లంకి కొంచెం ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఈ కోడిగుడ్లాగా. కానీ కొందరు ఉంటారు ఆ ప్రాబ్లంని కూడా కంప్లీట్గా వాళ్ళ దాంట్లోకి మార్చుకొని వాళ్ళు మంచిగా హ్యాపీగా సంతోషంగా బతుకుతారు, అది కాఫీ గింజల్లాగా. అలానే జీవితంలో కూడా ప్రాబ్లం అనేది ప్రపంచంలోని భూమి మీద కూడా సొల్యూషన్ లేనటువంటి ప్రాబ్లం ఏది లేదు నాన్న. ప్రతిదానికి కూడా, ప్రతి ప్రాబ్లంకి కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేనటువంటి ప్రాబ్లం లేదు, కానీ దానికోసం చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న దానికోసం సూసైడ్లు, ఆత్మహత్యలు చేసుకోవడం, బీటెక్ విద్యార్థి చేసుకున్నారని 17 సంవత్సరాల బాబు, 21, 22, 23 సంవత్సరాలు ప్రతి దానికి, చిన్న దానికి సూసైడ్ వరకు వెళ్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించు, నువ్వు సూసైడ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించు, మీ మదర్ ఫాదర్ గురించి ఆలోచించు, నీ కోసం ఎంత కష్టపడి ఈ రోజున నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు ఒక్కసారి ఆలోచించు. మీ మదర్ ఫాదర్ కష్టాల గురించి తెలుసుకోవాలంటే ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి చిల్డ్రన్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. ఒక చిన్న పాపకు కానీ బాబుకు కానీ ఫీవర్ కానీ ఏదైనా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత తల్లడిల్లిపోతారు ఆ పాప గురించి, ఆ బాబు గురించి, అది ఒక్కసారి గమనించు. వెళ్ళి అక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేయి ఆ పేరెంట్స్ యొక్క కష్టాలు. మీ పేరెంట్స్ కూడా మీరు చిన్నగా ఉన్నప్పుడు కూడా అలానే మీ గురించి ఆలోచిస్తున్నారు, ఇప్పుడు కూడా నిరంతరం మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకొకటి, మొన్న రీసెంట్గా ఒక పేపర్లో చదివా, టీచర్ మందలిచ్చిందని విద్యార్థిని ఆత్మహత్య. నేను ఎక్కడికి, నిన్ను సెషన్ చేసేటప్పుడు టీచర్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతి టీచర్ నాకు చెప్పే ఒక మాట అంటే, సార్ మా పిల్లలకి మంచి చెప్పండి,
మా పిల్లలకి ఇది చెప్పండి, మా పిల్లలకి, మా పిల్లలు అన్నారు తప్ప మా స్టూడెంట్స్ అని ఎప్పుడు అనలా. అంటే మీ పేరెంట్స్ మీ గురించి ఆలోచించవచ్చు, ఓకే, కానీ టీచర్స్ మీకు హోంవర్క్ చేయకపోతే చేయకపోతే కోప్పడ్డారో లేకపోతే నన్ను మందలిచ్చారు దేని గురించి? మీరు సంపాదిస్తామకి అని ఇస్తారా? మీ టీచర్స్కి ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకున్నానా, వాళ్ళ పిల్లల కంటే ఎక్కువ టైం మీతోనే స్పెండ్ చేస్తారు వాళ్ళు. ఈవెన్ ఒక తల్లిదండ్రికి ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు, కానీ ఒక టీచర్కి కొన్ని వేల లక్షల మంది పిల్లలు. రెస్పెక్ట్ యువర్ టీచర్స్ అండ్ యువర్ పేరెంట్స్. అండ్ ఒక వ్యక్తి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ, స్వామీజీ, నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటారా, నా వల్ల కావట్లేదు జీవితం, నాకు మోక్షం ప్రసాదించండి అంటే, అప్పుడు ఆ స్వామీజీ, ఎందుకు రా భయ్య, ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి? అప్పుడు ఆ పర్సన్ చెప్తున్నాడు, ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను తిడుతున్నారు, ప్రతి ఒక్కరు నన్ను ఏదో ఒక మాట అంటున్నారు, నా వల్ల కావట్లే, నీ సూసైడ్ చేసుకుంటే అంతే డిసైడ్ అయిపోయినా నా వల్ల కాదు అంటే, వెంటనే నా స్వామీజీ అన్నాడు, అది కాదురా అంటే నిన్ను వినట్లే, సరే ఓకే నీకు మోక్షాన్ని ఇస్తా ఓకే, కానీ ఒక పని, నీ ఒక పని చెప్తా చెయ్యి, నేను వచ్చే శుక్రవారం రోజున ఒక హోమం చేస్తున్నా, వెళ్ళి ఊర్లో వాళ్ళందరినీ పిలువు. కానీ పిలిచేటప్పుడు స్వామీజీ ఏం చేస్తారంటే ఒక దీపం ఉంటుంది కదా పెద్దది, సో దాంట్లో ఫుల్గా ఆయిల్ పోసి నింపాడు, ఇది నువ్వు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ గుమ్మం దగ్గర పెట్టేసి వాళ్ళని స్వామీజీ హోమంకి రమ్మన్నారని చెప్పేసి ఇన్వైట్ చేసిరా, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళిరా, కానీ కండిషన్ సప్లై కదా, ఆయిల్ కింద పడద్దు అనగానే సరే ఓకే. అప్పుడు ఆ దీపం అది పట్టుకొని ఆయన ప్రతి ఇంటికి వెళ్ళాడు, అక్కడ పెట్టాడు, అందరినీ స్వామీజీ దగ్గరికి అక్కడ రమ్మంటాను హోమంకి అని ఇన్వైట్ చేశాడు, మళ్ళీ వస్తున్నాడు. ఇలా ప్రతిసారి ప్రతి ఇంటికి వెళ్ళాడు, వచ్చాడు, వచ్చి ఆడ పెట్టిండు, పెట్టగానే వెంటనే స్వామీజీ అయిపోయిందిగా నా పని అయిపోయిందిగా పా, ఇక నాకు మోక్షం ఇస్తూ పని పోతాయిగా. అరే కాదురాబా ఇప్పుడు ఎందుకు పోతాను, నాకు మర్చిపోయినా ఒకసారి చెప్పు, నన్ను అందరు తిడుతున్నారని చెప్పిన కదా మీకు ఆల్రెడీ, ఓకే అందరు తిడుతున్నారు, ఇప్పుడు నువ్వు 500 గడపలకు పోయినావు, 500 ఇంటికి పోయినావు, 500 మంది ఇంటికి పోయినావు, ఎవరైనా నిన్ను తిట్టిలా, ఏమో స్వామీజీ నాకు తెలియదు, నేను నువ్వు ఆయిల్ కింద పడద్దన్నావు కదా, ఆ ఆయిల్ని చూసుకుంటే నువ్వు నాకు కింద పడకుంటా, నీ వాళ్ళ మాటలంతా పట్టించుకోలే నేను అంతేరా భయ్, జీవితంలో పని పాట లేకపోతే ప్రతి ఒక్కరు చెప్పేదన్నీ వింటావు, అదే నీ పని మీద నువ్వు నిమగ్నమై నీ పని మీద లగ్నం చేసి నీ పని కొనుక నువ్వు కరెక్ట్ చేయగలిగితే అప్పుడు ఎవరనే మాట వినబడవు నీకు, సో నీ పని నువ్వు చేయి. ఒక్క నిమిషం, మీ ముత్తాత పేరు ఏంటి నాన్న? ముత్తాత పేరు అంటే మీ నాన్న వాళ్ళ ఫాదర్ పేరు చెప్పచ్చు, వాళ్ళ ఫాదర్ పేరు తెలియదు. ఇలా ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అడిగినా వాళ్ళ తాతయ్య పేరు చెప్తారు, వాళ్ళ తాతయ్య వాళ్ళ నాన్న పేరు అంటే చాలా వరకు తెలియదు, 90% తెలియదు, ఇంకో 10%కి ఆ తాతయ్య వాళ్ళ నాన్న పేరు తెలుసు, కానీ ఇంకా వాళ్ళ నాన్న పేరు తెలియదు, అంటే ముత్తాత పేరు తెలియదు. అబ్దుల్ కలాం పేరు తెలుసా చెప్పండి, తెలుసా? స్వామి వివేకానంద పేరు తెలుసా? నెల్సన్ మండేలా తెలుసా? అబ్రహాం లింకన్ తెలుసా? భగత్ సింగ్ తెలుసా? తెలుసు. అంటే మన ఇంట్లో పుట్టినటువంటి, మన తరంలో పుట్టినటువంటి మన ముత్తాత పేరు తెలియదు మనకు, కానీ 152 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి స్వామి వివేకానంద తెలుసు, 7 సముద్రాల అవతల పుట్టినటువంటి అబ్రహాం లింకన్ తెలుసు, 23 సంవత్సరాలు మాత్రమే భూమి మీద బ్రతికినటువంటి భగత్ సింగ్ పేరు తెలుసు, అందరి పేరు తెలుసు, కానీ వీళ్ళ పేరు తెలియదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు గొప్పలు సార్ వీళ్ళు, అంటే వీళ్ళు వేస్ట్ కాదా? కాదుగా. ఎందుకు అడిగానంటే ఈ విషయం, ఇప్పుడు ధీరుభాయ్ అమ్మని పేరు ఎవరిని అడిగితే చెప్తారా వాళ్ళ ఫ్యామిలీలో? వాళ్ళ ఫ్యామిలీలో అందరు చెప్తారా అడిగితే? చెప్తారు. అదేవిధంగా ఎన్టీఆర్ పేరు అడిగితే, చిరంజీవి పేరు అడిగితే, గంపా నాయేశ్వరరావు గారి పేరు అడిగితే వాళ్ళ ఫ్యామిలీలో తరతరాలైన పేరు చెప్తారా? నీలాగనే ఒక ట్రైనర్ అంటే దాదాపు ఒక 100-200 సంవత్సరాల తర్వాత ఒక ట్రైనరు మీ మునిమణిమణి దగ్గరకు వచ్చి మీ ముత్తాత పేరు ఏంటిదని అడిగితే ఆయన ఏమో సార్ నాకు తెలియదు మా తాత పేరు అంటే, నువ్వు ఇన్ని రోజులు బ్రతికి వేస్ట్, ఇన్ని రోజులు జీవించి వేస్ట్, అందుకోసమే నీకంటూ ఒక లైఫ్ అనేది క్రియేట్ చేసుకో, ఒక చరిత్రను క్రియేట్ చేసుకో, నీకంటూ ఒక శిలా విగ్రహాలు పెట్టాలి, నువ్వు దారి పంటి నడుస్తుంటే నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక 100 మంది నీ వెంట నీ లైఫ్ హిస్టరీని తెలుసుకొని నీకు ఇన్స్పిరేషన్గా రావాలి, అలా బ్రతకాలి. బ్రతకంటే అది ఇలా కాదు. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి గంపా నాగేశ్వరరావు మా గురువు గారికి పాదాభిమందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా ఫోన్ నెంబర్ 9032882342. నా పేరు రమేష్ దడిగల. నా ఫేస్బుక్ ఐడి కూడా ఇదే అండి, రమేష్ దడిగల. ఫోన్ నెంబర్ 9032882342.
2342. Any help, call me, except financial help. భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ యువశక్తికే